నెల్లూరు రూరల్ నియోజకవర్గంలోని 19వ డివిజన్ ని మోడల్ డివిజన్ గా మారుస్తానని డివిజన్ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ నూకరాజు మదన్ కుమార్ రెడ్డి హామీ ఇచ్చారు. రూరల్ ఎమ్మెల్యే కోటమిరెడ్డి శ్రీధర్రెడ్డి, టీడీపీ నేత కోటమిరెడ్డి గిరిధర్రెడ్డిల నాయకత్వంలో డివిజన్లోని శ్రీహరినగర్ ముత్తులమ్మపాలెం లింకు రోడ్డుకు స్థానిక నాయకులు, కార్యకర్తలతో కలిసి ఆయన శంకుస్థాపన చేశారు. ముందుగా డివిజన్ ప్రజలు, నాయకులు మదన్ కుమార్ రెడ్డిని ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా ఆయన రోడ్డు పనులకు శంకుస్థాపన చేసి పనులను ప్రారంభించారు. అనంతరం మదన్ కుమార్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. నియోజకవర్గ ప్రజలు కోటమిరెడ్డి శ్రీధర్రెడ్డికి పట్టం కట్టి హ్యాట్రిక్ ఎమ్మెల్యేగా అఖండ విజయాన్ని అందించారని, అందుకు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తున్నామన్నారు. రానున్న 5 ఏళ్లలో రూరల్ నియోజకవర్గాన్ని ఎమ్మెల్యే కోటమిరెడ్డి అన్ని విధాల అభివృద్ధి చేస్తారని చెప్పారు. గత 5 సంవత్సరాలుగా ఈ రాష్ట్ర ప్రభుత్వం చేసినటువంటి ఎక్కడా కూడా కేవలం ప్రజలకు డబ్బులేస్తున్నాం, అదే పరిపాలన అంటే ప్రజలకు అకౌంట్ లో డబ్బులేస్తున్నాం అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే 5 సంవత్సరాలు అభివృద్ధికి ఆమడ దూరంలో రాష్ట్రాన్ని పెట్టడం జరిగింది. ఈ రోజు దేవుడు దయా రాష్ట్ర ప్రజలందరూ తీర్మానంతో ఈ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఏర్పడింది. నెల్లూరు రూరల్ లో మా ఆరాధ్య నాయకుడు, నెల్లూరు రూరల్ ప్రజల ముద్దుబిడ్డ, మనందరి ప్రీతమ నాయకుడు కోటమిరెడ్డి శ్రీధర్రెడ్డి గారు 3వసారి హ్యాట్రిక్ ఎమ్మెల్యేగా కని విని ఎరుగని రీతిలో 35,000 భారీ మెజార్టీతో నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో 3వసారి ఎమ్మెల్యేగా గెలవడం జరిగింది. కోటమిరెడ్డి శ్రీధర్రెడ్డి గారు, కోటమిరెడ్డి గిరిధర్రెడ్డి గారి నాయకత్వంలో ఏదైతే ఈరోజు 19వ డివిజన్ నెల్లూరు నగరంలో, నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఈరోజు చాలా సంతోషంగా ఉంది. ఈ కొత్త ప్రభుత్వంలో మా ఎమ్మెల్యే కోటమిరెడ్డి శ్రీధర్రెడ్డి గారి నాయకత్వంలో ఈ రూరల్ నియోజకవర్గంలో మొట్టమొదటి శంకుస్థాపన రోడ్డు ఏదైతే శ్రీహరినగర్ ముత్యాలపాలెం లింకు రోడ్డును ఈరోజు శంకుస్థాపన చేయడం జరిగింది. నిజంగా చాలా ఆనందంగా ఉంది. నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఈ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత, నెల్లూరు రూరల్ శాసనసభ్యులుగా 3వసారి ఎన్నికైన తర్వాత ఇదే మొట్టమొదటి శంకుస్థాపన కార్యక్రమం. అది కూడా నా వార్డులో 19వ డివిజన్లో ప్రారంభించడం నా పూర్వజన్మ సుకృతంగా భావిస్తూ, ఏదైతే 19వ డివిజన్ ప్రజలు నన్ను పుట్టించిన నా కన్న తల్లిదండ్రుల తర్వాత, నాకు రాజకీయ జన్మనిచ్చిన కోటమిరెడ్డి శ్రీధర్రెడ్డి తర్వాత నన్ను హక్కున చేర్చుకొని వాళ్ళ సొంత బిడ్డల్లాగా నన్ను నా శ్రీమతిని భారీ మెజార్టీతో గెలిపించిన 19వ డివిజన్ ప్రజలందరికీ ఆ రోజు చెప్పా, ఈరోజు చెప్పా, నేను కార్పొరేటర్ అయిన తర్వాత 1 సంవత్సరం మాత్రమే నాకు అధికారం ఉండింది, అధికారాన్ని మించి నేను 1 సంవత్సరం రోజు పనులు చేశా, తర్వాత కోటమిరెడ్డి శ్రీధర్రెడ్డి గారితో నేను పయనం చేసిన తర్వాత ఈ వార్డుని నాశనం చేశారు కొంతమంది ప్రైవేట్ దళారులు, రాజకీయ దళారులు ఈ వార్డుని సర్వనాశనం చేశారు. ఆయా రాజకీయ దళారులారా, చప్పరిస్తున్నా 19వ వార్డు వదిలిపెట్టి వెళ్ళిపోండి, 19వ వార్డు మాది, 19వ డివిజన్ ప్రజలు మాకు ఓట్లేసి గెలిపించారు, అభివృద్ధి చేసి చూపిస్తాం. ఈ 54 డివిజన్లలో నెల్లూరు నగరం రూరల్లో 19వ డివిజన్ని మోడల్ డివిజన్గా చేయడమే నా లక్ష్యం. 2000 ఎప్పుడైతే నెక్స్ట్ కార్పొరేషన్ ఎన్నికలు వచ్చే లోపల 19వ డివిజన్లో నెక్స్ట్ గెలిచే కార్పొరేటర్కైనా ఒక్క పని కూడా ఉండి, నేను సిమెంట్ రోడ్లు కానించేవండి, కాలువలు కానివ్వండి, ఏదైతే పార్కులు కానివ్వండి, ఏదైనా కూడా అన్నీ ఈ 2.5 సంవత్సరంలో రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో, ఈ రూరల్ ఎమ్మెల్యే కోటమిరెడ్డి శ్రీధర్రెడ్డి గారు, కోటమిరెడ్డి గిరిధర్రెడ్డి గారి నాయకత్వంలో 19వ డివిజన్ని అభివృద్ధి డివిజన్గా, మోడల్ డివిజన్గా తీర్చిదిద్దడమే నా లక్ష్యంగా భావిస్తూ, మరొక్కసారి నన్ను వాళ్ళ సొంత బిడ్డల్లాగా చూసుకుంటున్నటువంటి 19వ డివిజన్ ప్రజలందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ, అప్పుడు చెప్తున్నా ఇప్పుడు చెప్తున్నా, నా నెంబర్ 8985-8571-3. మీరెవరు కూడా నా చుట్టూ తిరగవలసిన అవసరం లేదు, నా ఆఫీస్కి రావాల్సిన అవసరం లేదు, నా ఇంటికి రావాల్సిన అవసరం లేదు. ఒక్క ఫోన్ చేయండి, లైట్ కావాలన్నా, కాలు కావాలన్నా, అర్ధరాత్రైనా, చెత్త సమస్య ఉన్నా, ఏ సమస్య ఉన్నా కూడా నేనే మీ ఇంటి ముందుకు వస్తా, మీ సమస్య ఏది ఉన్నా కూడా నేనే పరిష్కరిస్తానని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఈ అవకాశం కల్పించిన 19వ డివిజన్ ప్రజలందరికీ, నెల్లూరు రూరల్ శాసనసభ్యులు కోటమిరెడ్డి శ్రీధర్రెడ్డి గారికి, కోటమిరెడ్డి గిరిధర్రెడ్డి గారికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. 13 సంవత్సరాల జూనియర్ కాలేజ్ ప్రయాణంలో విశ్వసాయి మరో మైలురాయి. విశ్వసాయి జూనియర్ కాలేజ్ వారి మరో నూతన బ్రాంచ్ రమేష్ రెడ్డి నగర్ నందు 2024-25 అకాడమిక్ సంవత్సరం నుంచి ప్రారంభమవుటకు సిద్ధంగా ఉంది. అన్నమయ్య సర్కిల్, టోనోస్పీట్, ధనలక్ష్మిపురం, ఇలా నెల్లూరు నలుమూలలా ఇంతకు ముందే బ్రాంచ్లు కలిగిన విశ్వసాయి జూనియర్ కాలేజ్ ఇప్పుడు మరో నూతన బ్రాంచ్ రమేష్ రెడ్డి నగర్ లో కేవలం 13 సంవత్సరాల వ్యవధిలో అనేక బ్రాంచ్లు స్థాపించడమే కాకుండా 1000కి పైగా మెడికల్ సీట్లు, మరెన్నో ఐఐటి,
ఎన్ఐటి సీట్లు ప్రతి సంవత్సరం పొందుతూ ఎప్పటికప్పుడు పిల్లల భవిష్యత్తుని తల్లిదండ్రుల నమ్మకాన్ని నిలబెడుతూ ఉన్న విద్యా సంస్థ విశ్వసాయి జూనియర్ కాలేజెస్ నెల్లూరు తిరుపతి.